రాజ్యసభలో వైసీపీ క్లీన్ స్వీప్, ఈ ముగ్గురికి సభ్యులుగా ఛాన్స్. ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. సీఎం జగన్ గెలిపే ప్రామాణికంగా ఇన్ఛార్జ్లను మారుస్తున్నారు, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్యేగా అవకాశం దక్కని వారికి ఎమ్మెల్యే, రాజ్యసభ, ప్రభుత్వంలో పదవులపైన హామీలు ఇస్తున్నారు. ఈ సమయంలోనే మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకి 3 సీట్లు దక్కనున్నాయి. ఈ 3 సీట్ల నుంచి జగన్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. వచ్చే ఏప్రిల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఏపీకి చెందిన బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం ఏప్రిల్తో ముగియనుంది. తెలంగాణలో 3 సీట్లు ఖాళీ అవుతాయి. అందులో 2 కాంగ్రెస్కు, 1 బీఆర్ఎస్కు దక్కే అవకాశం ఉంది. ఇటు ఏపీలో 3 సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రబాబు, బీజేపీ నుంచి సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ పదవీకాలం ముగియనుంది. ఈ 3 2024 ఏప్రిల్2న పదవీ విరమణ చేయనున్నారు. ఈ స్థానాల భర్తీ కోసం మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి, బేదా మస్తాన్రావు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. దీంతో నెల్లూరు నుంచి మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ లేదు. తాజాగా అసెంబ్లీ సీట్ల ఖరారు, మార్పులు, చేర్పులు, పార్టీ బాధ్యతల ఖరారు వేళ సీఎం జగన్ ఎవరిని రాజ్యసభకు పంపాలనేది దాదాపు నిర్ణయం తీసుకున్నారు. అందులో వేమిరెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైవి సుబ్బారెడ్డిని ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లోనూ వైవికి సీటు దక్కలేదు. ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సుబ్బారెడ్డికి హామీ దక్కినట్లు తెలుస్తోంది. ఇక సీఎం రమేష్ కనకమేడల స్థానంలో వైసీపీ మరో 2 అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వీటిలో 1 స్థానం మైనారిటీ వర్గానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సినీ నటుడు ఆలీకి ఈసారి సీటు ఖాయమని పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. 3వ స్థానం ప్రస్తుత పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు కేటాయిస్తారని సమాచారం. రానున్న ఎన్నికలలో బాలరాజుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం లేదని సమాచారం. ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. ఎన్నికల వేళ సామాజిక సమీకరణాల ఆధారంగానే రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ 3 స్థానాలకు అభ్యర్థుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ సంఖ్యాబలం 11కి చేరనుంది. మొత్తం ఏపీ నుంచి ప్రాతినిధ్యం అందరూ వైసీపీ సభ్యులే ఉండనున్నారు.